వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి లెహంగాస్కి, స్కర్ట్స్కి, ప్లాజో ప్యాంట్స్కి ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. అండ్ అలాగే లెహంగాకి సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ జిప్ స్టిచ్ చేస్తున్నానండి. జిప్ స్టిచ్ చేయడం కోసం కట్ చేసుకున్న లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి, ఇది అంబ్రెలా కట్ లెహంగా అండి. పైన అంటే లెహంగాకి పైన వైపు నడుము లూజ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. నార్మల్ స్కర్ట్ అయినా కూడా ఫస్ట్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి పైన వైపు స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇందులో అంబ్రెలా కట్ లెహంగా కటింగ్ అయితే చూపించట్లేదండి. నేను ఆల్రెడీ అంబ్రెలా కట్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత జిప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకోవడం కోసం మనం దీనికి స్టిచ్ చేసే జిప్ని తీసుకోవాలి. నేను ఈ జిప్ని తీసుకున్నానండి. ఇది ఇన్విజిబుల్ జిప్, సేమ్ కలర్ తీసుకోవాలి. అయితే నాకు కొంచెం లైట్ కలరే దొరికింది, సేమ్ దొరకలేదు. మీరైతే సేమ్ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా తీసుకున్న తర్వాత జిప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. పైన వైపు నుంచి మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ వేయాలన్నమాట. అయితే స్టార్టింగ్లో కొంచెం స్టిచ్ని రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత అంటే ఇది ఫోర్ లేయర్స్ సైడ్ అండి, ఇది లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి టోటల్ ఫోర్ లేయర్స్ కలిపి కొంచెం అంటే ఒక 3 ఇంచెస్ లెంత్ వరకు కలిపేసి స్టిచ్ వేయాలి. ఆ తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్ చేసేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ కలిపేసి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత లైనింగ్ని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా జాయిన్ చేసుకోవడం వల్ల లెహంగా అనేది ఫ్లఫీగా వస్తుందండి. అందుకోసం రెండు కలిపేసి కాకుండా విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. ఇలా సైడ్ లైనింగ్ విడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా జాయిన్ చేసుకున్న తర్వాత లెహంగాని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన వైపు ఓపెన్ ఉంచాం కదా, అక్కడ జిప్ అటాచ్ చేస్తాం అన్నమాట. అయితే ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేయడం కోసం సింగిల్ పాదంని సెట్ చేసుకోవాలి. సింగిల్ పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ అటాచ్ చేయడం కోసం ఫస్ట్ జిప్ను ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత జిప్పుని రివర్స్ చేసి అటాచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రాంగ్ సైడ్ జిప్పు పైన వైపుకి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి సింగిల్ పాదంతో. జిప్పు పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకుంటూ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు మన వీలుని బట్టి జిప్ని క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ జిప్ చివరి వరకు స్టిచ్ వేయాలి. చివరికి వచ్చిన తర్వాత స్టిచ్ని కొంచెం రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒక వైపు అటాచ్ చేసిన తర్వాత సేమ్ ఇలానే మరోవైపు కూడా జిప్ని జాయిన్ చేసేద్దాము. అయితే ఇటువైపు స్టార్ట్ చేసినప్పుడు పైన వైపు నుంచి వేసాం కదా, ఇప్పుడు క్రింద వైపు నుంచి వేయాలి జిప్ని. అయితే జిప్ని దీన్ని కూడా సేమ్ అటువైపు ఎలా అయితే రివర్స్ చేసుకొని స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇటువైపు కూడా జిప్ని రివర్స్ చేసుకొని సింగిల్ పాదంతో స్టిచ్ వేసుకోవాలి. ఈ జిప్ అటాచ్ చేయడం అయితే చాలా ఈజీ అండి, ఏం లేదు. జిప్ని రివర్స్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి సింగిల్ పాదంతో. ఇలా అటాచ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. సో జిప్ వేయడం అయితే కంప్లీట్ అయ్యిందండి. సో క్లోజ్ చేస్తే ఇలా వస్తుంది.
మెటీరియల్ జిప్ కాబట్టి అక్కడ జిప్ ఉన్నట్లు ఎక్కువగా తెలియదు అయితే నేను లైట్ కలర్ వేయడం వల్ల కొంచెం తెలుస్తుంది కానీ సేమ్ కలర్ వేసుకుంటే అసలు తెలియదు జిప్ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు లెహంగాకి ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది చూపిస్తాను ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ కట్ చేయడం కోసం ఫస్ట్ నడుము లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి అయితే నార్మల్గా ఎలాస్టిక్ పెట్టినా లేదంటే తాడు పెట్టుకున్నా కూడా లెహంగాస్కి ఎక్కువ లూజ్ తీసుకుంటాం కదా అయితే ఈ లెహంగాస్ కట్ చేసుకునేటప్పుడు ఫస్టే నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే ఇది ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ వేస్తాము ఈ బెల్ట్ పైన ఉక్స్లు వేస్తామన్నమాట అందువల్ల ఎక్కువ లూజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు సో నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో కరెక్ట్గా అంతే తీసుకోవాలి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా పర్వాలేదు నేను ఇప్పుడు మెజర్ చేశాను కదా ఈ లెహంగా నడుము లూజ్ వచ్చేసి 15½ వచ్చింది ఒకవైపు సో టోటల్ వచ్చేసి 31 ఇంచ్ అయితే నేను దీనికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను బెల్ట్ ఎందుకంటే ఆ 3 ఇంచెస్ బెల్ట్ పైన ఉక్స్లు వేస్తామన్నమాట అందుకోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి 34 కదా సో క్యాన్వాస్ని డబుల్ ఫోల్డ్ వేసి 17 ఇంచెస్కి ఫోల్డ్ చేసి 1½ ఇంచ్ వెడల్పు పెట్టాను బెల్ట్ 1½ ఇంచ్కి ఇలా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి ఈ క్యాన్వాస్ ఎందుకంటే స్టిఫ్గా ఉండి బెల్ట్ అనేది లూజు అట్లా రాకుండా నీట్గా రావడం కోసం వేస్తాము ఇలా క్యాన్వాస్ని కట్ చేసుకున్న తర్వాత బెల్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి అయితే క్యాన్వాస్ వచ్చేసి నేను 1½ ఇంచ్ విడ్త్ పెట్టాను కదా ఈ బెల్ట్కి ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ 4 ఇంచెస్ పెట్టానండి అంటే 1½ ఇంచ్ బెల్ట్ రావాలనుకుంటే 1½ ఇంచ్ని డబల్ చేస్తే 3 కదా ఎక్స్ట్రా 1 ఇంచ్ స్టిచెస్ కోసం యాడ్ చేసి 4 ఇంచెస్కి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్కి వచ్చేసి ఒకవైపు షైనింగ్ ఉంటుందండి ఆ షైనింగ్ వచ్చిన వైపు క్లాత్ పైకి పెట్టేసి చివర ఫోల్డింగ్ కోసం ఒక కొంచెం 1/2 ఇంచ్ ఉంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐరన్ చేయాలి ఇలా ఐరన్ చేసినప్పుడు ఈ క్యాన్వాస్ క్లాత్కి స్టిక్ అవుతుందన్నమాట ఇలా స్టిక్ అయిన తర్వాత ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఐరన్ చేయాలి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్ట్ని స్టిచ్ చేద్దాము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ క్యాన్వాస్ స్టిచ్ చేసాం కదా చివరి వైపు స్ట్రైట్గా కట్ చేసాం కదా అటు స్టిచ్ వేయాలి క్యాన్వాస్ ఎంత విడ్త్ అయితే ఉందో అంత మాత్రమే స్టిచ్ వేయాలి ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేయాలి ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసిన తర్వాత క్యాన్వాస్ లోపలికి వెళ్ళేలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నప్పుడు 2 సైడ్స్ కూడా షార్ప్గా వస్తుంది ఇప్పుడు క్యాన్వాస్ స్టిచ్ చేసాం కదా అటువైపు క్లాత్ని క్యాన్వాస్ పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసేయాలి ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత బెల్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లెహంగాకి జాయిన్ చేయాలన్నమాట ఎలా జాయిన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సైడ్ జిప్ను ఓపెన్ చేసుకోవాలి జిప్ను ఓపెన్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసిన బెల్ట్కి ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాము ఇంకొక వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉండింది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని లెహంగాకి పైన వైపు నుంచి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా నడుము చుట్టూ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు నా లెహంగా లూజ్ కన్నా బెల్ట్ లూజ్ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా సో ఎండింగ్ వచ్చేసరికి 3 ఇంచెస్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఆ ఎక్స్ట్రాని అలానే ఉంచేసి స్టిచ్ వేసేయాలి
ఇలా నడుం చుట్టూ బెల్ట్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల వైపు నుంచి బెల్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అయితే చివర్న ఎక్స్ట్రా ఉండింది కదా బెల్ట్ దానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయాలి ఇలా మనం అటాచ్ చేసిన బెల్ట్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి కంప్లీట్ అయిన తర్వాత ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ ఈ విధంగా వస్తుందండి చూసారుగా క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఎక్కడ లూజ్ ముడతలు అట్లా ఏమీ రాలేదు చాలా నీట్గా వచ్చింది ఇలా బెల్ట్ని మనం పలాజో ప్యాంట్స్కి స్కర్ట్స్కి నార్మల్ లెహంగాస్కి అంబ్రెల్లా లెహంగాస్కి ఇలా అన్నింటికి కూడా మనం ఈ విధంగా ప్లెయిన్ వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట అయితే నేను ఎక్స్ట్రా బెల్ట్ ఎందుకు పెట్టానంటే ఎక్స్ట్రా బెల్ట్ పైన ఉక్స్లు వేస్తాము అలా ఉక్సులు వేసినప్పుడు లెహంగా ఏమైనా కొంచెం లూజ్ అయినా కూడా బెల్ట్తో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది అందుకోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో చూసారుగా లెహంగాకి ప్లెయిన్ వేస్ట్ బెల్ట్తో పాటు సైడ్ జిప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇంకా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి అండ్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్